హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించి ఇది పార్ట్ టూ వీడియో చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో కొంతవరకు బేసిక్ కాన్సెప్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఆర్ఆర్బీ జేఈఈ టైర్ వన్ 2019 లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించి ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేది తీసుకోవడం జరిగింది, కొన్ని క్వశ్చన్స్. సో ఈ జేఈకి ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి టోటల్ టూ పార్ట్ చేస్తాను. ఇది పార్ట్ వన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఆర్ఆర్బీ జేఈలో మనకి ఎన్ని ఈ టాపిక్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చాయో కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వేరే ఎగ్జామ్ కి సంబంధించి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఛానల్ కు ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్దాం. టూ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ ద సేమ్ స్పీడ్. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ ట్రైన్ ఈస్ 120 మీటర్స్ అండ్ దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 12 సెకండ్స్, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్. సో రెండు ట్రైన్స్ ఉన్నాయంట, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయంట విత్ ఒకటే స్పీడ్ తోని. ప్రతి ట్రైన్ యొక్క లెంగ్త్ ఆఫ్ ఈచ్ ట్రైన్, ప్రతి ట్రైన్ యొక్క లెంగ్త్ వచ్చేసి 120 మీటర్స్ ఇచ్చాడు. అండ్ అలాగే ఆ రెండు ట్రైన్స్ కూడా 12 సెకండ్స్ లో క్రాస్ అవుతాయని చెప్తున్నాడు. సో ఇదంతా మనకి ఇక్కడ మ్యాటర్ అవసరం లేదు. జస్ట్ మనకి ఫైనల్ గా ఏమడుతున్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్, ఈచ్ ట్రైన్ యొక్క స్పీడ్ మనకు కనుక్కోమంటాడు. ఇక్కడ మనకి టైం ఇవ్వడం జరిగింది, దే క్రాస్ ఈచ్ అదర్ అంటే రెండు ట్రైన్స్ కూడా 12 సెకండ్స్ ప్రయాణిస్తాయని చెప్పి అర్థం. సో ప్రతి ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 120 మీటర్స్. మనకి యాక్చువల్ ఫార్మ్ లో ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత, ఈచ్ ట్రైన్ అన్నాడు కాబట్టి ఒక ట్రైన్ తీసుకోండి. సో 120 బై టైం ఎంత మనకి 12 సెకండ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ 10 మీటర్స్ పర్ సెకండ్. సో కాకపోతే మనకు ఆప్షన్లలో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు. సో 10 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఇక్కడ తక్కువ నుంచి మనకి ఎక్కువ కిలోమీటర్ పర్ అవర్ లో కావాలి. అంటే ఏం చెప్పాను, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ని ఎక్కువ కావాలి కాబట్టి తక్కువ నుంచి ఎక్కకెళ్తున్నాం కాబట్టి ఎక్కువ నెంబర్ అంటే న్యూమరేటర్ లో ఎక్కువ నెంబర్ ఉంది దాంతో మల్టిప్లై చేసి సరిపోతుంది. అంటే 5 18 బై 5 తో మల్టిప్లై చేయాలి. సో 5 1 5 2 దట్ ఈస్ ఈక్వల్ టు 36 కిలోమీటర్ పర్ అవర్ అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనే రైట్ ఆన్సర్. సో ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది మీటర్స్ పర్ సెకండ్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం. సో ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ గా చెప్పడం జరిగింది. ఎవరైతే చూడలేదో దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఈచ్ ట్రైన్ అనేది చెప్పి రెండు ట్రైన్ల యొక్క లెంత్ అనేది యాడ్ చేయకండి. మనకి ఫైనల్ గా అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్, ప్రతి ట్రైన్ యొక్క లెంత్ అడిగాడు మనకి ఇక్కడ. సో దానికని ఇక్కడ సింగిల్ ట్రైన్ యొక్క లెంత్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టూ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ స్టేషన్ పి టు క్యూ, ద అదర్ ఫ్రమ్ స్టేషన్ క్యూ టు పి, స్టార్ట్ సైమల్టేనియస్లీ విత్ స్పీడ్స్ 80 కిలోమీటర్ పర్ అవర్ అండ్ 90 కిలోమీటర్ పర్ అవర్. ఇఫ్ దే మీట్ ఆఫ్టర్ 12 అవర్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దెన్. సో ఇక్కడ రెండు ట్రైన్స్ ఉన్నాయంట, ఒక ట్రైన్ వచ్చేసి పి టు క్యూ, పి నుంచి క్యూ కి వెళ్తుందంట, అండ్ అదర్ ట్రైన్ వచ్చేసి క్యూ నుంచి పి కి వెళ్తుందంట. అంటే రెండు ట్రైన్స్ ఆపోజిట్ గా వెళ్తున్నాయి, వాటి యొక్క స్పీడ్స్ ఇచ్చాడు. పి నుంచి క్యూకి వెళ్లే ట్రైన్ యొక్క స్పీడ్ 80 కిలోమీటర్ పర్ అవర్, అలాగే క్యూ నుంచి పీకి వెళ్లే ట్రైన్ 95 కిలోమీటర్ పర్ అవర్. సో ఒక పాయింట్ ఇది పి అనుకుంటే, ఇంకొక పాయింట్ ఇది క్యూ అనుకుంటే, ఇక్కడ నుంచి అంటే పి నుంచి క్యూకి వెళ్లే ట్రైన్ యొక్క స్పీడ్ 80 కిలోమీటర్ పర్ అవర్, అదే విధంగా క్యూ నుంచి పీకి వెళ్లే ట్రైన్ దాని యొక్క స్పీడ్ 95 కిలోమీటర్ పర్ అవర్. సో దే మీట్ ఈజ్ రెండు ఆపోజిట్ గా వెళ్తున్న, దే మీట్ ఈచ్ అదర్ ఇన్ 12 అవర్స్, అంటే 12 గంటలలో ఆ రెండు అనేది ఎక్కడ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అంటున్నాడు. సో మీట్ అయిన తర్వాత వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్, సారీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై దమ్. సో ఈ రెండు ట్రైన్లు 12 గంటల్లో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తాయో దాని యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. అంటే సింపుల్ గా, సో పి ట్రైన్ యొక్క, పి నుంచి క్యూకి వెళ్ళే ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసి మనకి 80 కిలోమీటర్ పర్ అవర్, అంటే గంటకి 80 కిలోమీటర్స్ వెళ్తుందని చెప్పి అర్థం. ఈ ట్రైన్, ఈ ట్రైన్ కూడా 12 అవర్స్, ఈ ట్రైన్ కూడా 12 అవర్స్ జర్నీ చేసింది. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత జర్నీ చేసిందో కనుక్కోవాలి. సో 80 ఇంటూ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 960.
960 కిలోమీటర్స్ పి అనేది ట్రావెల్ చేసింది. సో అదే విధంగా క్యూ దీనికి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 95 ఇంటూ 12. సో 95 ఇంటూ 12, 950 ప్లస్ 190. సో 95 ఇంటూ 10 అంటే 950, 2 టైమ్స్ అంటే 190. సో ఫైనల్గా ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1140 అవుతుంది. సో అప్పుడు పి అనేది టోటల్గా 12 అవర్స్కి 960 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే క్యూ నుంచి పి అనే ట్రైన్ వచ్చేసి టోటల్గా 12 అవర్స్లో 1140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడగడం జరిగింది, అంటే 1140 మైనస్ 960, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 180 కిలోమీటర్స్. ఆ రెండు ట్రైన్స్ల యొక్క డిఫరెన్స్, కవర్ చేసిన డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్. సో ఆప్షన్ సి అనే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ 360 మీటర్ లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 45 కిలోమీటర్ పర్ అవర్, ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ పాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ 140 మీటర్స్ లాంగ్. సో ప్రీవియస్ బేసిక్ వీడియోలో చెప్పడం జరిగింది, సో ఒక ట్రైను ఒక బ్రిడ్జ్ని కానీ లేదా ఒక టనల్ని కానీ క్రాస్ చేస్తుంది అన్నప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందని చెప్పాను, ట్రైన్ యొక్క లెంగ్త్ ప్లస్ లేదా బ్రిడ్జ్ లేదా టనల్ లేదా గుహ, ఏదైతే గుహ ఉంటుందో దాని యొక్క లెంగ్త్ని కలపడం అనేది జరుగుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ ఇచ్చినప్పుడు బ్రిడ్జ్ యొక్క లెంగ్త్ని కలపడం జరుగుతుంది. సో ట్రైన్ లెంత్ ఎంత? 360 ప్లస్ ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ 140. సో టోటల్ డిస్టెన్స్ 500 మీటర్స్ అయింది మనకి. ఇప్పుడు స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. సో మనకి ఎప్పుడు కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనేది అవర్స్ లో ఉందా లేదా సెకండ్స్ లో ఉందా, కిలోమీటర్ పర్ అవర్ లో ఉందా, మీటర్ పర్ సెకండ్ లో ఉందా, ఇచ్చిన ఆప్షన్ ఏ విధంగా ఉంటాయో సో ఆ విధంగా మనం ఈ డీటెయిల్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కిలోమీటర్ పర్ అవర్ మనకి ఇచ్చాడు, కాకపోతే అన్ని సెకండ్స్ లో అడుగుతున్నాడు కాబట్టి ఈ స్పీడ్ ని కూడా మనం మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలంటే ఎక్కువ నుంచి తక్కువకి కన్వర్ట్ చేయాలంటే ఈ 45 అనే నెంబర్ ని 5/18 తోని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ నుంచి తక్కువ కన్వర్ట్ చేసే అప్పుడు ఇదేమవుతుంది? మీటర్స్ పర్ సెకండ్స్ అవుతుంది మనకి. సో 315 3 6. సో ఫైనల్ ఏమవుతుంది? 75/6 75/6. అలాగే ఇంక ఇక్కడ కట్ అయిపోతుంది చూడండి. సో 325 3 2 ఫైనల్ వచ్చేసి 25/2 మీటర్స్ పర్ సెకండ్స్ అనే స్పీడ్ అవుతుంది. సో అప్పుడు మనకి టైమ్ కి ఫార్ములా ఏంటిది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. దీని నుంచి టైమ్ ఫార్ములా ఏమొస్తుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాల్సింది? 500 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత? 25. 25/2 ని ఈ 2 వచ్చేసి మీద వచ్చేసి ఇంటూ అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బై 25/2 ఉంది కాబట్టి సో 2 వచ్చేసి మీద ఇంటూ అవుతుంది. వచ్చేసి మనకి టైం అనేది సెకండ్స్ లో వచ్చేస్తుంది మనకి. 25 1 25 2. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 20 ఇంటూ 2 అంటే 40 సెకండ్స్ లో ఆ ట్రైన్ అనేది కవర్ చేస్తుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఆప్షన్లలో అవర్స్ ఇస్తే గనక ఇక్కడ మీటర్స్ ఏదైతే ఇచ్చాడో దాన్ని కిలోమీటర్స్ లోకి మార్చి మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 216 కిలోమీటర్ పర్ అవర్, వాట్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 30 సెకండ్స్. సో ఒక కార్ అనేది 216 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది, స్పీడ్ తో వెళ్తుంది అంటున్నాడు. అయినా 30 సెకండ్స్ లో ఆ కారు ఎంత డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది అంటున్నాడు. సో మనకి స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ ఎంత? 216 కిలోమీటర్ పర్ అవర్. సో మనకు ఆప్షన్ లో చూస్తే అన్ని మీటర్స్ లలో ఉంది. సో మీటర్స్ లలో ఉంది కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ ని మనకి మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి. అంటే ఎక్కువ నుంచి తక్కువ కన్వర్ట్ చేస్తాను, అంటే 216 ని 5/18 తోని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి 6 3 6 36 పోతుంది. 3 1 3 12 12 ఇంటూ 5 అంటే 60 మీటర్స్ పర్ సెకండ్. సో ఫైనల్ గా దీని స్పీడ్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ లో 60 మీటర్స్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్ కి 60 మీటర్స్ ప్రయాణిస్తుంది అని అర్థం. 60 మీటర్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ కి 60 మీటర్ ప్రయాణిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుంది? 30 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటున్నాడు. సో 1 సెకండ్ కి 60 మీటర్స్ అయితే 30 సెకండ్స్ కింద 30 ఇంటూ 60 3 ఇంటూ 6 అంటే 18 0 0. సో 1800 మీటర్స్ అనేది ప్రయాణిస్తుంది 30 సెకండ్స్ లో.
సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ 110 మీటర్స్ లాంగ్ ఈజ్ రన్నింగ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్, ఇన్ వాట్ టైమ్ విల్ ఇట్ పాస్ ఎ మ్యాన్ హూ ఈజ్ రన్నింగ్ ఎట్ 6 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ ఇన్ విత్ ద ట్రైన్ ఈస్ గోయింగ్. సో ఒక ట్రైన్ 110 మీటర్స్ లాంగ్ ఉందంట, ఆ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది అంటున్నాడు. సో ఇదే ట్రైన్ ఒక మనిషిని 6 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఆపోజిట్ లో నడుచుకుంటూ వస్తున్నాడంట, రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాడంట. సో ఆపోజిట్ లో రన్నింగ్ చేసుకుంటూ వస్తే అది ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఏంటిది, ఇక్కడ మనకి ఆప్షన్ లో చూసి సెకండ్స్ లలో ఇచ్చాడు మనకి. సో డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ యొక్క లెంత్ వచ్చేసి 110 మీటర్స్ ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ మ్యాన్ అంటే ఈ మ్యాన్ యొక్క లెంత్ కానీ ఏదైనా ఇచ్చాడు అనుకోండి, మ్యాన్ యొక్క సపోజ్ ఇక్కడ ఇవ్వలేదు, ఒక 10 మీటర్స్ అని ఇచ్చాడు అనుకోండి, అది మనం ఇక్కడ యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ టనల్ లేదా బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తున్నప్పుడు మాత్రమే దాని యొక్క లెంత్ అనేది యాడ్ చేస్తాం. ఒక మనిషి గురించి లెంత్ లేదా హైట్ అనేది ఇచ్చినప్పుడు అది మనం ఇక్కడ యాడ్ చేయం, ఓన్లీ ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది డిస్టెన్స్ అనేది. ఇప్పుడు స్పీడ్ ఏం తీసుకుంటాం, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. రిలేటివ్ స్పీడ్ ఎందుకంటే ట్రైన్ యొక్క లెంత్ 60 కిలోమీటర్, ఈ ట్రైన్ అనేది ఆపోజిట్ గా రన్నింగ్ చేస్తూ వస్తున్న వ్యక్తి యొక్క స్పీడ్ 6 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ మనం ఆపోజిట్ అనేది కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఆపోజిట్ అనేది కాబట్టి రెండు స్పీడ్స్ అనేది యాడ్ అవుతాయి, 66 కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని మనం మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి, మీటర్ పర్ సెకండ్. సో దీన్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేయాలి 66 ఇంటూ, సో మనకి ఎక్కువ నుంచి తక్కువ కన్వర్ట్ చేసుకోవాలి 5/18 తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 6 3 6 11, ఫైనల్ గా 55/3 మీటర్స్ పర్ సెకండ్. అంటే దీని అర్థం ఏంటిది, ఇక్కడ మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమడిగాడు, ఇన్ వాట్ టైం, టైం అడిగారు కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత, 110 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఎంత, 55/3. సో 55 ఇక్కడ 3 అనేది డివైడెడ్ బై మీకు వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో టైం వచ్చి సెకండ్స్ లో వస్తుంది, 55 1 55 2. సో 2 × 3 6 సెకండ్స్ లో కవర్ అది క్రాస్ చేస్తుందని చెప్పి అర్థం. సో ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ మూవింగ్ ఎట్ 40 కిలోమీటర్ పర్ అవర్ విల్ టేక్ 2 మినిట్స్ 2 అవర్స్ 15 మినిట్స్ మోర్ టైమ్ టు కవర్ ఎ సర్టెన్ డిస్టెన్స్ వెన్ ద స్పీడ్ ఈస్ డబుల్, వాట్ ఈస్ ద డిస్టెన్స్. సో ఒక ట్రైన్ అనేది యాక్చువల్ గా 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తుందంట, కాకపోతే 2 అవర్స్ 15 మినిట్స్ లో ఎక్కువ ఒక డిస్టెన్స్ ని క్రాస్ చేస్తుందంట. అది ఎందుకంటే స్పీడ్ ని డబల్ చేయడం వల్ల ఒక డిస్టెన్స్ ని 2 అవర్ 15 మినిట్స్ లో క్రాస్ చేస్తుంది అంటున్నాడు. అయినా డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో యాక్చువల్ స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్ పర్ అవర్, దీన్ని డబల్ చేయడం ద్వారా కొంత డిస్టెన్స్ ని 2 అవర్స్ 15 మినిట్స్ లో కవర్ చేస్తుంది అంటాడు. సో ఆ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్ స్పీడ్ ఎంత మనకి, 40 కిలోమీటర్స్ పర్ అవర్, దీన్ని డబుల్ చేస్తున్నాడు. దీన్ని డబుల్ అంటే మనకి 80 కిలోమీటర్ పర్ అవర్. సో దీన్ని డబుల్ చేయడం ద్వారా దీని యొక్క కొంత డిస్టెన్స్ ని 2 అవర్స్ 15 మినిట్స్ లో క్రాస్ చేస్తుంది అంటున్నాడు. అయినా ఆ డిస్టెన్స్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో 80 కిలోమీటర్ పర్ అవర్. సో మనకి ఈ విధంగా ఫార్ములా అనేది వచ్చి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. సో స్పీడ్ అంటే 80 ఇంటూ టైమ్ అంటే 2 15 మినిట్స్, ఏ విధంగా రాసుకోవచ్చు, 15/60 కింద రాసామనుకోండి, ఎందుకంటే అవర్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 తో చేయాలి. సో ఇది వచ్చేసి 15 3 15 4. సో ఫైనల్ గా 80 × 2 × 8 2 × 4 8 8 + 3 11 11/4 వస్తుంది. 4 1 4 2 20 × 11 అంటే 220 కిలోమీటర్స్, సరే 220 మీటర్స్, 220 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇలా కాకుండా గంటకి 80 కిలోమీటర్స్, అంటే 2 అవర్స్ ఎంత అవుతుంది, 160 కిలోమీటర్స్. సో గంటకి 80 కిలోమీటర్స్, 15 మినిట్స్ అంటే దీన్ని డివైడెడ్ బై 4 చేయాలి,
ఎందుకంటే అవర్కి 40-60 మినిట్స్ ఉంటాయి కాబట్టి. డివైడెడ్ బై 480 డివైడెడ్ బై 420 కిలోమీటర్స్. సో 160 to 180 కిలోమీటర్స్ అనేది క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వచ్చేసి 15 ఫోర్స్ వెళ్ళిపోతుంది, అంటే 2 ఇంటూ 4 అంటే 8, 8+1 అంటే 9, సో 9 వస్తుంది ఇక్కడ. సో 20 ఇంటూ 9 అంటే 180 కిలోమీటర్స్. ఈ క్వశ్చన్ ఒక ఆన్సర్ వచ్చేసి 180 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పి అండ్ క్యూ జాగ్ ఎలాంగ్ ఏ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ 400 మీటర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ స్టార్టింగ్ సేమ్ స్టార్టింగ్ పాయింట్ టుగెదర్ విత్ స్పీడ్స్ 10 మీటర్స్ పర్ సెకండ్ అండ్ 40 మీటర్స్ పర్ సెకండ్. వెన్ ఎవర్ దే మీట్ పి స్పీడ్ ఈస్ డబుల్ అండ్ క్యూ స్పీడ్ ఈస్ ఆఫ్, ఆఫ్టర్ వాట్ ఫ్రమ్ స్టార్ట్ విల్ దే మీట్ ఫర్ ద థర్డ్ టైం. సో ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందంట, ఒకే ప్లేస్ నుంచి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారంట. సో ఒక అతని స్పీడ్ వచ్చేసి 10 మీటర్స్ పర్ సెకండ్, ఇంకో అతను వచ్చేసి 40 మీటర్స్ పర్ సెకండ్, 10 మీటర్స్ పర్ సెకండ్, 40 మీటర్స్ పర్ సెకండ్. సో వీళ్ళిద్దరూ మీట్ అయినప్పుడల్లా, ఎప్పుడైతే మీట్ అవుతారో, మీట్ అయినప్పుడల్లా పి యొక్క స్పీడ్ వచ్చేది ఎంత ఇచ్చాడు మనకి, పి యొక్క స్పీడ్ వచ్చేసి 10 మీటర్స్ పర్ సెకండ్, క్యూ యొక్క స్పీడ్ 40 మీటర్స్ పర్ సెకండ్. ఎప్పుడైతే మీట్ అవుతారో, ఫస్ట్ టైం సపోజ్ ఇలా ట్రావెల్ చేసిన ఇక్కడ నుంచి ఇటు ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఎక్కడైతే మీట్ అవుతారో, మీట్ అయిన తర్వాత పి యొక్క స్పీడ్ అనేది డబల్ అవుతుందంట, క్యూ యొక్క స్పీడ్ అనేది హాఫ్ అయిపోతుందంట, అంటే సగం అయిపోతుంది అంటున్నాడు. సో ఫస్ట్ అలా మీట్ అయిన తర్వాత థర్డ్ టైం ఎప్పుడైతే మీట్ అవుతారో, సో టోటల్ టైం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఈ 3 టైమ్స్ ని కనుక్కున్న తర్వాత యాడ్ చేసి మనకి ఫైనల్ ఆన్సర్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం వాళ్ళు మీట్ అవుతున్న టైం కావాలి అంటే మనకి ఏంటిది సింపుల్ ఫార్ములా. సో ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీట్ అవ్వాల్సిన టైం వచ్చేసి మనకి ఏంటిది అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత, 400 మీటర్స్ బై టోటల్ స్పీడ్ తీసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి. సో 10+40 మీటర్స్ లో ఉంది, మీటర్ పర్ సెకండ్ ఉంది, ఎలాంటి కన్వర్షన్ అనేది అవసరం లేదు. సో 10+40 అంటే 50, దట్ ఈస్ సెకండ్స్, 0051 58. సో ఫస్ట్ టైం T1 అనుకుంటే 8 సెకండ్స్ లో మీట్ అవుతారు. సో 8 సెకండ్ ఫస్ట్ రౌండ్ దగ్గర 8 సెకండ్స్, సపోజ్ ఇక్కడ ఈ విధంగా వెళ్ళినప్పుడు, ఇంకా సింపుల్ గా చూసుకోవాలంటే 8 సెకండ్స్ అంటే టీ అనేది 1 సెకండ్స్ కి 10 మీటర్స్ వెళ్తుంది, 8 సెకండ్స్ ఎన్ని మీటర్స్ వెళ్తుంది, ఇక్కడ వచ్చేసి మనకి 80 మీటర్స్ కి వెళ్తుంది, 80 మీటర్స్ రీచ్ అవుతుంది. అదే ఇప్పుడు క్యూ తీసుకున్నాం అనుకోండి, 1 సెకండ్ లో 40 మీటర్స్, 8 సెకండ్ లో 320 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే 320 మీటర్స్ ఇక్కడ మీట్ అవుతున్నా ఫస్ట్ రౌండ్ లో. సెకండ్ దాంట్లో ఏమవుతుంది అంటే P2 తీసుకున్నప్పుడు పి అనేది డబుల్ అవుతుంది అంట, పి అనేది డబుల్ అంటే మనకి ఇక్కడ 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది, క్యూ అనేది హాఫ్ అయిపోతుంది అంటే 40 ఉన్న 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. ఇప్పుడు దీని సెకండ్ T2 అనుకోవాలి, T2 అంటే మనకి టోటల్ డిస్టెన్స్ 40 డివైడెడ్ వీళ్ళ యొక్క స్పీడ్ అనేది ఆపోజిట్ వెళ్తుంది కాబట్టి 20+20 40 అవుతుంది. సో దీన్ని డివైడ్ చేస్తే మనకి 10 సెకండ్స్ రావడం జరుగుతుంది. సో T2 వచ్చి మనకి 10 సెకండ్స్, సో 10 సెకండ్స్ అనమాట. ఇప్పుడు P2 ఇక్కడ మీట్ అయ్యారు, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. సో పి అనేది 20 సెకండ్స్ ట్రావెల్ చేసింది అంటే మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, మనకి ఇక్కడ సెకండ్ కి 20 మీటర్స్, సో సెకండ్ కి 20 మీటర్స్, ఇక్కడ 10 సెకండ్స్ అనుకోండి 200 మీటర్స్, ఇది కూడా 200 మీటర్స్, అంటే టోటల్ ట్రాక్ వచ్చేసి 400 అన్నప్పుడు ఇక్కడ 200 దగ్గర మీటర్స్, ఇక్కడ 200 దగ్గర మీట్ అవుతారు. అదే విధంగా మనకి థర్డ్ టైం నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు కూడా మనకి ఏమంటున్నాడు, పి అనేది ప్రతిసారి డబుల్ అవుతుంది, 20 ఉన్నది ఏమవుతుంది 40 అవుతుంది, క్యూ అనేది ప్రతిసారి హాఫ్ అవుతుంది, 20 ఉన్న ఏమో 10 అవుతుంది. సో సేమ్ 400/T3 వచ్చేసి మనకి 400/40+10 50 అవుతుంది. సో ఇది వచ్చేసి 8 సెకండ్స్ అవుతుంది. సో T3 వచ్చేసి 8 సెకండ్స్. సో ఓవరాల్ గా మనకి అడిగింది ఏంటిది, ఆఫ్టర్ వాట్ టైం ఫ్రమ్ స్టార్ట్, స్టార్టింగ్ నుంచి చూసుకుంటే విల్ దే మీట్ ఫర్ ద థర్డ్ టైం. సో థర్డ్ టైం ఏ టైం దగ్గర మీట్ అవుతారు అంటున్నాడు. సో 8+10 18 18+8 26 సెకండ్స్ దగ్గర వాళ్ళు థర్డ్ టైం మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, క్వశ్చన్ రైట్ ఆన్సర్. కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్న సింపుల్ గా ఉంటుంది, అర్థం కాకపోతే వీడియో రివైండ్ చేసుకుని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్,
సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ టేక్స్ 2 అవర్స్ లెస్ పర్ జర్నీ ఆఫ్ 300 కిలోమీటర్స్ బై ఇంక్రీజింగ్ ఇట్ స్పీడ్ బై 5 కిలోమీటర్ పర్ అవర్, వాట్ ఈస్ ద నార్మల్ స్పీడ్. సో దీన్ని నేను ఆప్షన్ ద్వారా సాల్వ్ చేస్తా చూడండి. మనకి ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనకి డిస్టెన్స్ ఇచ్చాడు, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు కాబట్టి మనకి టైం తీసుకుందాం. టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ డిస్టెన్స్ మనకు ఓవరాల్ గా తీసుకుని 300 ఉంది, 300 బై ఫస్ట్ స్పీడ్ ఎంత 20. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 15 అవర్స్ వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమంటారు, స్పీడ్ అనేది 5 కిలోమీటర్స్ పెంచడం ద్వారా టైం అనేది 2 గంటలు తక్కువ తీసుకుంటున్నాడు అంటున్నాడు. అంటే 300 బై స్పీడ్ అనేది 5 పెంచుతున్నాడు, 20 ఉన్న 25 అయింది. ఎన్ని సరిపోతుంది, 12 టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి 12 అవర్స్ వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 3 అవర్స్ ఉంది. సో 3 అవర్స్ అంటే మనకి రైట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే డిఫరెన్స్ అనేది 2 అవర్స్ అనే ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ అనేది కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బిలో ఏమొస్తుంది, 300 బై 30. సో ఇది వచ్చేసి 10 అవర్స్ వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, స్పీడ్ని 5 పెంచుతామంటున్నాడు. సో 25 అయింది. సో 25 అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది మనకి ఇక్కడ, సో 25 1 ఇది వచ్చేసి 25 12 పోతుంది, 12 అవర్స్ వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 అవర్స్ వచ్చిందా, ఎస్ 2 అవర్స్ వచ్చింది. కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో దాని నార్మల్ స్పీడ్ వచ్చేసి 30. సో 30 కిలోమీటర్ పర్ అవర్ 10 అవర్స్ తీసుకోవాల్సింది. 5 కిలోమీటర్ పర్ అవర్ పెంచడం ద్వారా 2 అవర్స్ తక్కువ తీసుకోవాలి, తక్కువ తీసుకుంటుంది అనమాట. సారీ ఇక్కడ 30 కదా, 5 పెంచినప్పుడు 35 తీసుకోవాలి ఇక్కడ మనకి. సో 35 అంటే మనకి ఇక్కడ తీసుకుంటే 5 7 5 60 వస్తుంది. 60 బై 7 అంటే మనకి పాయింట్స్లలో వస్తుంది. పాయింట్స్లలో మనకు ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సి తీసుకుంటే 300 బై 35. సో ఇక్కడనే మనకి పాయింట్స్లలో వస్తుంది. సో పాయింట్స్లలో వస్తుంది, ఇక్కడ తీసేయచ్చు డైరెక్ట్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే ఆప్షన్ డి వచ్చేసి మనకి ఈ మనకి ఆప్షన్లలో పాయింట్స్లలో లేదు. ఇక్కడ కూడా మనకి పాయింట్స్లలో ఇవ్వలేదు, లేదా పాయింట్స్లలో అంటే అర్థం ఏంటంటే టైంలో మినిట్స్లలో ఇవ్వలేదు అని చెప్పి అర్థం. మినిట్స్లలో ఇచ్చారనుకోండి అప్పుడు మనం ఇది ఎగ్జాక్ట్ గా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మినిట్స్లలో ఇవ్వలేదు కదా, సో మనకి డైరెక్ట్గా ఎలిమినేట్ చేయవచ్చు. ఇంకా మీకు డౌట్ ఉంటే 300 బై 25 చేసామనుకోండి, ఇక్కడ 12 అవర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, 5 పెంచాడు అంటున్నాడు. సో 300 బై 30 చేశాడు. ఇక్కడ వచ్చేసి 10 అవర్స్ తీసుకుంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటది, స్పీడ్ అనేది 5 కిలోమీటర్ పర్ అవర్ పెంచడం ద్వారా 2 అవర్స్ తగ్గింది అంటున్నాడు. 12 అవర్స్ తీసుకోవాలి, 10 అవర్స్ తీసుకుంది. సో అదే కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మినిట్స్లలో కనుక ఇచ్చి ఉంటే మనకి ఇక్కడ ఏవైతే పాయింట్స్లలో వస్తున్నాయో అవి మనం చేయాల్సి ఉంటుంది. మినిట్స్లలో ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఈ ఆప్షన్స్ అనేది నేను ఎలిమినేట్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో అలాగే కమెంట్ బాక్స్ లో అడుగుతున్న ట్రిగ్నోమెట్రీకి సంబంధించి కూడా వీడియో పెట్టమని అడుగుతున్నారు. సో ఈ నెక్స్ట్ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత సో మాక్సిమం ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ చేయడానికి చూస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.